ఓం నమో వెంకటేశాయ. మరలా తిరుమలకి వెళ్తున్నాము. ఈ మంత్రంలోనే థర్డ్ టైం స్వామి దర్శనానికి కాదు శ్రమదానంకి. నేను టీటీడీ ధార్మిక సంస్థలో వర్క్ చేస్తాను కాబట్టి కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ, నేను కాంట్రాక్ట్ లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను శ్రీ పద్మావతి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో తిరుపతిలో. కొండకి వెళ్ళాము. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను మీకు, నేను ఆస్థానమైనది కదా, అక్కడ ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయని. అక్కడ కన్నడ వాళ్ళు ఏదో చాంటింగ్ చేస్తున్నారు, స్వామివారి గురించి చాంటింగ్ జరుగుతుంది. అది వీడియో కోసము కాసేపు షూట్ చేశాను. తరువాత అక్కడి నుంచి ఆస్థాన మండపం నుంచి శ్రమదానం కోసం అని వెళ్ళాము. అది అయిన తర్వాత మా మేడం వాళ్ళు అంటే మా కొలీగ్స్ దర్శనంకి వెళ్దామనేసి అని ప్లాన్ చేశారు. మా సంస్థలో కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు, పర్మనెంట్ వాళ్ళు ఉన్నారు. పర్మనెంట్ వాళ్ళు వెళ్ళొచ్చు, సుభద్రం ద్వారానే వెళ్ళొచ్చు, డైరెక్ట్గా కూడా వెళ్ళొచ్చు. మేము అడిగామనేసి అని కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ కదా ట్రై చేశారు. నియర్లీ 1 to 1.5 hours ట్రై చేశాను. హెవీ క్రౌడ్ అండి, మీరు శ్రమదానం కోసం వచ్చారు, దేవుడి దర్శనానికి వదలడానికి కుదరదండి అనేసి అన్నారు. సో మేము స్వామిని బయట నుంచే దర్శనం పెట్టేసుకునేసి దాంతో సాటిస్ఫై అయిపోయి మా మేడం వాళ్ళని మా బదులు కూడా స్వామిని ప్రేయర్ చేయమని చెప్పి దండం పెట్టుకోమనేసి అడిగేసి అఖిలాండం దగ్గరకు వచ్చి దండం పెట్టేసుకున్నాము. తరువాత స్వామి సహస్ర దీపాలంకరణ అంతా జరిగేది. ఇక్కడ మా చిన్నప్పుడు, నేను పుట్టింది కొండపైనే కదా, అక్కడ వాటి విశేషాల గురించి మా కొలీగ్స్ పద్మ, ప్రవీణ, లక్ష్మీ సంధ్య వాళ్ళతో చూపించాను. వాళ్ళు మీ పూర్వజన్మ సుకృతం ఇక్కడ పుట్టడం అన్నారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది ప్రతిసారి. అసలు తిరుమలకి రాగానే ఫస్ట్ స్టార్టింగ్లోనే మనకు మంచి ఎయిర్ వస్తుంది కదా, అంతే అసలు వైకుంఠంకి వచ్చినట్టు ఫీలింగ్ వస్తుంది. మేము స్వామిని బయట నుంచి అఖిలాండం దగ్గర దండం పెట్టేసుకునేసి కొన్ని ఫోటోషూట్స్ తీసేసుకునేసి ఈ రోజుతో కార్యక్రమాలు అంటే శ్రమదానం కంప్లీట్ చేసేసుకునేసి తిరుపతికి దిగేశామండి. తరువాత ఒక చిన్న విషయం, స్వామివారు బాబాజీ గారితో పాచికలాడారు అన్నారు కదా, అదే ఈ చిత్రం అనమాట. అందుకోసం అనేసని దీన్ని సపరేట్గా వీడియోలో షూట్ చేయాలి అనేసని తీశానమాట. చూడండి, బాబాజీ గారితో అంటే అది సుభతంకి స్వామి పక్కన మనకు సుభతంకి వెళ్ళడానికి స్టెప్స్ ఉంటాయి, అక్కడ